ఈ ప్లవనామ సంవత్సరంలో కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు చెప్పండి, కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతాయి? తప్పకుండా అమ్మ. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిజా నక్షత్రం నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే కుంభరాశిలోకి వర్తిస్తుంటాయి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1, సంపాదన అక్కడికక్కడగా ఉంటుంది. మీ సంపాదన వల్ల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, మీకు విశేషమైన ప్రజాదరణ పొందుతారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు, ప్రతి పనులు కూడా పూర్తి చేస్తుంటారు, ఉన్నత పదవి ప్రాప్తి ఉంది, యోగ్యమైనటువంటి ఆచరణ యోగ్యంగా చేసే కొన్ని పనులు, ప్రజా సంకల్ప యాత్రలతో కూడా మీకు మంచి పేరు తెస్తుంటాయి, ప్రజలలో మీరు గుర్తింపు పొందిన వారు అవుతుంటారు, నూతన వస్త్ర వస్తు వాహనాలు కొనుగోలు చేస్తుంటారు, ఎప్పటికప్పుడు కూడా నూతన పద్ధతులు కూడా అవలంబించడంతో పాటు ఏదైతే ట్రెండింగ్లో ఉందో మీరు వాటిని ఫాలో అవ్వడం వల్ల కూడా ట్రెండ్ సెటర్ అవుతుంటారు కొంతమంది కుంభరాశిలో ఉన్నవారి వారికి. అలాగే ఈ సంవత్సరం మీకు అత్యంత యోగ్యంగా ఉంది. నవంబర్ తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీకైతే పురుషుడి ద్వారా, పురుషుడైతే స్త్రీ ద్వారా కొన్ని సమస్యలు వస్తుంటాయి. స్త్రీ మూలక ఇబ్బందులు కావచ్చు, పురుష మూలక ఇబ్బందులు కావచ్చు, లేదా భర్త మూలకంగా భార్య మూలకంగా కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు, గతం కంటే కూడా ఉత్సాహంగా వేగవంతంగా పనిచేస్తుంటారు, మీ లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. అలాగే బదిలీలున్నాయి లేదా స్థాన చలనాలున్నాయి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తులు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు పుష్కలంగా వస్తుంటాయి. తీపి కబురు ఏంటంటే, ఎంతో కాలంగా ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తుంటాయి. రాజకీయంగా కూడా అభివృద్ధి ఉంటుంది. సినీ పరిశ్రమలో మంచి మంచి నిర్మాణాలు చేపడతారు. ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నవారు ఈ 4-5 నిమిషాలు నిడివిడిగా తీసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ మంచి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మిమ్మల్ని గుర్తించడానికి పెద్ద పెద్ద సినీ నిర్మాతలు కూడా మీ ముందు ఉంటారు. దర్శకులు కూడా మీకు మంచి మంచి అవకాశాలు ఇస్తారు. మిమిక్రీ కళారంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. హాస్యాస్పదమైనటువంటి చిత్రాలకు మంచి మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారి యొక్క గుర్తింపు వలన సదరు పత్రికా ఛానల్లో కూడా ముందు స్థాయిలో కూడా నెంబర్ వన్గా మీరు అవార్డు తీసుకుంటారు. మీకు మంచి మంచి పేరు తెచ్చిపెట్టబోతుంది. వీలైనంత వరకు శని ఆరాధన బాగా చేసుకోండి, గురువు ఆరాధన విశేషంగా చేయండి. శని మహర్దశలో ఉన్నవారు నల్ల నువ్వులు, కంబలి, అలాగే ఉప్పు, గుమ్మడికాయ ఇలాంటివి కూడా దానం చేయండి. దేవాలయాలకు కూడా మీరు శనగలు దానం చేస్తుండండి, శనగపప్పు దానం చేయండి. లేని వారికి ఎవరైనా అనాథలు ఉండి ఉంటే కనుక వారికి ఏదైనా ఒక వస్త్రాలు కానీ కంబలు కనుక దానం చేస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా అభివృద్ధిలో ఉంటారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.